మంచిర్యాల జిల్లాలో అక్రమంగా సారా కస్తున్న వ్యక్తులపై పోలీసులు కొరడా జులిపించారు. జిల్లాలో అక్రమార్కుల భాగోతం బట్టబయలు చేసేందుకు మెరుపు దాడులు చేశారు. అక్రమంగా నిల్వహించిన బెల్లం, పటిక, గుట్కా, పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ప్రధాన నిందితులపై 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో గుట్కా సరుకును దాచేందుకు ఏకంగా గోదాన్లు ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు తీసుకొచ్చి అక్రమ వ్యాపారం చేస్తున్నారని కమిషనర్ వెల్లడించారు. భారీ స్థాయిల్లో తాండాల్లో ముఖ్యంగా జన్నారం, కాసిపేట్, కొన్ని పాకెట్స్ ఆఫ్ ఆసిఫాబాద్, చెన్నూర్ ఏరియా, ఈ యొక్క దాంట్లో అమ్ముకుంటూ బెల్లం, పట్టిక అనే రెండు ముడి పదార్థాలు చాలా అవసరం.